అందరికీ నమస్కారం. నా పేరు అభిషేక్ సింగంశెట్టి. నేను సైకాలజిస్ట్గా అలానే మోటివేషనల్ స్పీకర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం బాగా చదవాలి, ఈ సంవత్సరం నేను బాగా డబ్బులు సంపాదించాలి, అలానే ఈ సంవత్సరం ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, నేను లావు తగ్గాలి, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, ఇలా ఎన్నో రెజల్యూషన్స్ ప్రతి సంవత్సరం తీసుకుంటాం. కానీ తీసుకున్న ఒకరోజు, 10 రోజులు, ఓ అంటే నెల, దీని తర్వాత ఆ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలా పక్కకి వెళ్ళిపోతాయి. మన రొటీన్ లైఫ్ ఏదైతే ఉందో మళ్ళీ మనం రొటీన్ లైఫ్లోకి వచ్చేస్తాం. మరి అసలు మనం ఎందుకు సాధించలేకపోతున్నాం అనే థీమ్ని నేను తీసుకొని ఈరోజు నేను చెప్పబోయే చిన్న చిన్న మార్పులు కానీ మన లైఫ్లో కానీ మనం కానీ చేయగలిగితే ఖచ్చితంగా మీరు మీ రెజల్యూషన్ని అచీవ్ చేయొచ్చు. మరి దానికంటే ముందు అసలు మనం ఎందుకు ఆ రెజల్యూషన్స్ని ఫాలో అవ్వలేకపోతున్నామో తెలుసుకుందాం. ఒకటి, ఫస్ట్ రీజన్ ఏంటంటే మనకి డిసిప్లిన్ లేకపోవడం వల్ల. సార్, డిసిప్లిన్ లేదు, ఓకే, అది మాకు తెలుసు. మరి డిసిప్లిన్ కావాలంటే ఏం చేయాలి అంటే, నేను చాలామంది గ్రేట్ అండ్ సక్సెస్ఫుల్ పీపుల్స్ లైఫ్ స్టోరీస్ చదివానండి. వాళ్ళందరూ డిసిప్లిన్కి ఒకే ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటి అంటే, హెల్త్ కేర్. ఎస్, ఆ హెల్త్ కేర్ ఏదైతే ఉందో మనం కానీ తీసుకోగలిగితే ఖచ్చితంగా మన లైఫ్లో డిసిప్లిన్ పెరుగుతుంది. ఎలా అంటే, మనం హెల్త్ కేర్ అనుకుంటే ఏం చేస్తాం, పొద్దున్నే సూర్యుడి కంటే ముందు మనం లేయాలి. దాని తర్వాత మనం ఫిజికల్గా ఫిట్గా ఉండాలంటే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే అలానే మెంటల్గా కూడా ఫిట్గా ఉంటాం. దాని తర్వాత మనం ఏ ఫుడ్ తింటున్నా సరే మనం ఆలోచిస్తాం, ఇది హెల్తీనా కాదా. ఇలా మనం ఎప్పుడైతే హెల్త్ కాన్షియస్గా కానీ మనం కానీ మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా మనం చెడలవాట్లకి చాలా దూరంగా ఉంటాం. అంటే సార్, చెడలవాట్లకు దూరంగా ఉంటే డిసిప్లైనా అంటే, ఎస్. ఈరోజు మనం ఈ మధ్య ఒక సినిమా కూడా చూసాం, పేరు మహానటి. ఎంత సక్సెస్ఫుల్ పీపుల్ అయినా సరే ఒక్కసారి చెడలవాట్లకు కానీ దగ్గర అయితే వాళ్ళు ఆ సక్సెస్ని కోల్పోతారు. మరి రెండో విషయం వచ్చి మనం ప్రతిసారి చేసే ఒక చిన్న తప్ప ఏంటంటే, ఈ సంవత్సరం ఏవైతే రెజల్యూషన్స్ ఉన్నాయో అన్నీ పెట్టుకుంటాం, కానీ దానికి ఒక స్పెసిఫిక్ టైం అనేది పెట్టుకోం. ఎస్, అంటే నేను ఒక 6 నెలల తర్వాత అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అనుకుంటాం. అనుకుంటే మనం 6 నెలల తర్వాత నేను అద్భుతంగా మాట్లాడాలనుకుంటే ఫస్ట్ రోజు ఏం చేయాలి, సెకండ్ రోజు ఏం చేయాలి, నెల తర్వాత ఏం చేయాలి, 2 నెలల తర్వాత ఏం చేయాలి, ఎప్పుడైతే మనం ఈ స్కెడ్యూల్ వేసుకోగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్న రిజల్ట్స్లో మనకి ఖచ్చితంగా వస్తాయి. మరి మూడో విషయం, ఇదే చాలా 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 ఇంపార్టెంట్. ఏంటి ఆ మూడో విషయం అంటే, మనందరికీ ఇప్పుడు నేను చాలామందిని అడిగాను, ఇలా మీరు రెజల్యూషన్ పెట్టుకుని ఎందుకు మీరు ఫాలో అవ్వలేకపోతున్నారంటే, వాళ్ళు చెప్పింది ఒకే ఒక రీజన్, సార్ ఫస్ట్ రోజు చాలా బాగుంటుంది, ఊపుగా ఎనర్జీగా, అది 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 1 నెల రోజుల తర్వాత ఏం చేస్తాంలే, చూద్దాంలే అనే మూడ్ వస్తుంది. దానివల్ల మేము చేయలేకపోతున్నాం. అంటే దానికి రీజన్ ఏంటంటే, మనకి ఆ సెల్ఫ్ మోటివేషన్ అనేది తగ్గిపోవడం వల్ల. మరి ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ కానీ మీరు కానీ యూస్ చేస్తే ఖచ్చితంగా ఆ సెల్ఫ్ మోటివేషన్ మీకు ఆ ఇయర్ మొత్తం ఉంటుంది. ఇంతకేంటి సార్ అంటే, మనం ఏం చేస్తాం, రెజల్యూషన్స్ తీసుకున్న వెంటనే ఒక చిన్న కాగితంలోనో లేకపోతే మన మనసులోనో లేకపోతే మన డైరీలోనో రాసుకుంటాం. కానీ మనం చేయాల్సిన పని ఒకటి అండి, మనకి ఈరోజు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ఉన్నాయి. వీటిలన్నింటిలో కూడా నువ్వు ఏవైతే రెజల్యూషన్స్ అనుకుంటావో ఆ సంవత్సరం ఆ రోజు హ్యాపీగా అన్నింటిలో పోస్ట్ చేసాయి. భలేవాళ్ళు సార్, మనం అనుకుంది బయట వాళ్ళకి చెప్పడం. ఎస్, ఖచ్చితంగా చెప్పాలి. రెండోది, మీరు ఒక 5 రూపాయల చార్ట్ ఒకటి కొనుక్కొని మీరు రెజల్యూషన్స్ ఏవైతే అనుకున్నారో అవి నీట్గా రాసేయండి. రాసేసి అదేదో మీ బెడ్రూమ్లోనో మీ బాత్రూంలోనో అతికి చూడదండి. మీ ఇంటికి పేపర్ రోడ్ వచ్చినా పాల్ రోడ్ వచ్చినా వాడికి కూడా కనిపించాలి. అది మీరు మీ వన్ రూమ్లో అతికిస్తారా, హాల్లో అతికిస్తారా, లేకపోతే బయట డోర్కి అతికిస్తారా, ఇట్స్ అప్ టు యూ. కానీ అలా కనిపించేలా విధంగా అది ఉండాలి. సార్, ఉంటే ఏమవుతుంది, ఇలా ఎప్పుడైతే సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఇలా చాట్ ఏదైతే ఉందో, ఆ రెండు చూసినప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు అందరూ, ఎస్ యూ క్యాన్ డూ, నువ్వు చేయగలవు అని చెప్పంటారు. అన్నమంటే మనకు కూడా బూస్టప్ వస్తుంది, ఎస్ నేను చేయగలను అని చెప్పి. మరి రెండో రకం ఎవరైతే ఉన్నారో నెగిటివ్గా మాట్లాడు, వీడి మొహం, వీడికి అంత సీన్ లేదు, వీడిని ఎప్పటి నుంచో చూస్తున్నాను, వీడు చేయలేడు అని మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడిన వెంటనే మనం ఏం చేస్తాం, కోప్పడతాం, లేదు అంటే ఇంకేం చేస్తాం, లేకపోతే నేను ఇంకేం చేయలేను, నా లైఫ్ ఇంతే అని చెప్పి మనం డిస్క్రైజ్ అవుతామా, లేకపోతే ఎస్ లేదురా కనీసం ఈసారైనా సరే నేను చేసి చూపించాలి, నా కోసం కాదు వాడు అనిన మాటకైనా సరే నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని ఖచ్చితంగా మనం ఆ రెజల్యూషన్ని మనం అది రెవల్యూషన్గా మార్చుకొని ఆ మోటివేషన్ అనేది మనం అది సాధించే వరకు మన వెనకాల బ్యాక్గ్రౌండ్లో అది రొటేట్ అవుతూనే ఉంటుంది. అంటే పాజిటివ్ ఏదైతే ఉందో అది ఎంత బాగా మీకు ఓ మోటివేషన్ ఇస్తుందో నాకైతే తెలియదు, కానీ ఆ నెగిటివ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకి మంచిగా మోటివేషన్ ఇస్తుంది. నాకు తెలిసి ఈ మూడు కానీ మీరు కానీ ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మీ ఈ సంవత్సరం ఏదైతే ఉందో మీ రెజల్యూషన్స్ని ఖచ్చితంగా అచీవ్ చేయొచ్చు.
మీకు కానీ ఈ వీడియోగా నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. అదేంటది ఎందుకు అంటే మీరు ఎలానో సక్సెస్ అవుతారు, ఆ విషయం నాకు తెలుసు. మరి రేపటి రోజు మీ ఫ్రెండ్స్ సక్సెస్కి కూడా కారణం మీరే కావాలి. అందుకని ఈ వీడియో షేర్ చేయండి. అలానే ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.